నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం అక్టోబర్ 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా గూగుల్ ప్లస్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ మొత్తం కూడా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము డైలీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కింద ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి ఈ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. దానితోపాటుగా మీరు వ్యూమా డాట్ నెట్ వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా మేము ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వీడియోస్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ వీడియోస్ ఫోల్డర్లో మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా జాగ్రఫీ వీడియోస్ కానీ, అదేవిధంగా పొలిటికల్ సైన్స్ వీడియోస్ కానీ, ఈకానమీ వీడియోస్ కానీ, ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మేము అక్కడ ఫోల్డర్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం కూడా మేము ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో పాటుగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ కోసంగా మేము అత్యంత క్వాలిటీతో కరెంట్ అఫైర్స్కి సంబంధించి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో మీరు డైలీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటుగా ఆ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కనుక ఫాలో అయినట్టయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కరెంట్ అఫైర్స్ మీద అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ వ్యూమా డైలీ గురించి కానీ, అదేవిధంగా వ్యూమా డాట్ నెట్ వెబ్సైట్ గురించి కానీ ఎవరికైనా తెలియని వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళు కూడా తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది వచ్చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 7.3% చేరుకుంటుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2018-19 సంవత్సరానికి. అదేవిధంగా ఆ తర్వాత 19-20, 20-21 సంవత్సరాల్లో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.5% చేరుకుంటుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా 2017-18 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు చాలా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం, అదేవిధంగా వస్తు సేవల పన్ను జిఎస్టీని అమలు చేయడం, ఇవి రెండు మనం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటి కారణంగా 2017-18 సంవత్సరంలో ఈ భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.7% చేరిందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్న నష్టభయ పరిస్థితులకు తోడుగా ఈ అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల ఈ ఆర్థిక పరిస్థితులపైన ఇవి ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, ఇవి ప్రభావం చూపుతాయని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది. సో మన భారతదేశంలో పక్క దేశాల నుంచి దిగుమతులు ఏదైతే చేసుకునే దిగుమతులు ఏర్కొంటాయో ఈ దిగుమతులతో ఏర్పడిన వాణిజ్య లోటు వల్ల ఈ కరెంటు ఖాతా లోటు పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రూపాయి మారకపు విలువ కూడా క్షీణిస్తుందని చెప్పేసి, ఈ చమురు ధరలు ఏవైతే ఉన్నాయో ఈ చమురు ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి వీటి యొక్క ప్రభావం కూడా మన భారతదేశం యొక్క వృద్ధి రేటు మీద చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ కరెంటు ఖాతాలో ఏదైతే ఉందో ఇది 2018-19 సంవత్సరానికి ఆఖరికల్లా మన జీడిపిలో 2.6% ఇది చేరవచ్చు అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత సాధిస్తుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది, 7.3%. అదేవిధంగా నెక్స్ట్ 2019-20, 2020-21 సంవత్సరాలలో, ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం వృద్ధి రేటు ఎంత సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది, 7.5%. అదేవిధంగా 2017-18 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత, 6.7%. అదేవిధంగా ఈ కరెంటు ఖాతా లోటు 2018-19 ఆఖరికల్లా మన భారతదేశం యొక్క జీడిపిలో ఎంత శాతానికి చేరవచ్చు అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు తెలపడం జరిగింది, 2.6%. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాయింట్స్, వీటి మీద మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పీడీ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ముందు జాగ్రత్త కోసంగా లేదా
నేరం జరుగుతుందేమో, పర్టికులర్ ప్లేస్లో నేరం జరుగుతుందని చెప్పేసి అక్కడ అనుమానం కనుక వచ్చినట్టయితే, ఈ అనుమానంతో అక్కడ ఉన్న ముందుగానే ఎవరి మీద అయినా వ్యక్తుల మీద అనుమానం వచ్చినట్టయితే ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసేదానికి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మనకి అధికారం కల్పించడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా మన రాజ్యాంగంలో 22వ అధికరణం ప్రకారంగా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని తీసుకురావడం జరిగింది. 22వ అధికరణం ఏంటి, నిర్బంధ నివారక చట్టం. సో ఈ 22వ అధికరణాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కనుక మీరు చదివినట్టయితే అది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం లేటెస్ట్గా చూసినట్టయితే ఈ లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ, ఈ సైబర్ క్రైమ్లకి నేరాలకి పాల్పడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, అదేవిధంగా ఆర్థిక నేరాలకి పాల్పడిన వ్యక్తులు కానీ, ఇలాంటి వారిని అరెస్ట్ చేయడం కోసంగా, ఇలాంటి వారిని ఎదుర్కోవడం కోసంగా ఈ తెలంగాణ రాష్ట్రం పీడీ యాక్ట్ని సవరణ చేయడం జరిగింది. సో ఈ సవరణ చేసి ఈ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికి ఆమోదం తెలిపాడు. సో ఇక్కడ నుంచి ఈ పీడీ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉంటుందో, ఈ చట్ట సవరణ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్రమ మద్య విక్రయదారులు, దోపిడీ దొంగలు కానీ, మారక ద్రవ్యాల నేరస్తులు కానీ, గూండాలు కానీ, అదేవిధంగా వ్యభిచార నేరగాళ్ళు కానీ, అదేవిధంగా భూ కబ్జాదారులు కానీ, ఇలాంటి వాళ్ళు ఈ ప్రమాదక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు 2017 1986 నాటి ఈ పీడీ చట్ట సవరణ చట్ట స్థానంలో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టడం జరిగింది. సో అదేవిధంగా వీటితో పాటుగా మనం చూసినట్లయితే నకిలీ విత్తనాలు కానీ, అదేవిధంగా పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, ఆహార కల్తీ కానీ, నకిలీ పత్రాల తయారీ కానీ, అదేవిధంగా అటవీ ఉత్పత్తులు, ఇలాంటి వాటిని అక్రమంగా ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళని కానీ, అదేవిధంగా జూదం ఆడేవాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళని కూడా మొత్తం కూడా ఈ 2018 ఈ పీడీ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం చేసింది, వీటిలో ప్రస్తుతం చేర్చడం జరిగింది. ఇంతకుముందు పాత పీడీ చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ లేవని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త చట్ట సవరణ బిల్లులో వీటినన్నింటినీ కూడా చేర్చడం జరిగింది. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 22వ అధికరణ గురించి మొత్తం చదవండి. అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందు జాగ్రత్త కోసం లేదా నేరం జరుగుతుందేమోనన్న అనుమానంతో ముందుగానే అక్కడ ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసేదానికి వాళ్ళకి అధికారం కల్పించడం. సో ఇది ప్రివెంటివ్ డిటెన్షన్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ నుంచి 2వ గ్రాండ్ మాస్టర్గా హర్ష. సో ఈ గ్రాండ్ మాస్టర్ అనేది ఈ చెస్ స్పోర్ట్ ఏదైతే ఉందో, ఈ చెస్లో ఎవరైతే 2500 ఎల్లో రేటింగ్ పాయింట్లు సాధిస్తారో వాళ్ళకి గ్రాండ్ మాస్టర్గా ఇవ్వడం జరుగుతుంది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ గుజరాత్లో జరుగుతున్న అహ్మదాబాద్ గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నీలో మన తెలంగాణకి చెందిన హర్ష ఈ గ్రాండ్ మాస్టర్ స్థానాన్ని చేరుకున్నారని మనం చెప్పుకోవచ్చు. గ్రాండ్ మాస్టర్ హోదాకి అర్హత ఏంటి, 2500 ఎల్లో రేటింగ్ పాయింట్లని సాధించాలి. అదేవిధంగా ఈ గ్రాండ్ మాస్టర్ హోదాని ఇప్పటి వరకు సాధించిన వాళ్ళలో మన తెలుగువారు ఎంతమంది, మొత్తం 6 ఉన్నారు. వీళ్ళల్లో హరికృష్ణ, హంపి, హారిక, అదేవిధంగా లలిత్ బాబు, అర్జును, హర్ష వీళ్ళు మొత్తం కూడా ఈ లాస్ట్గా 6వ వ్యక్తి వచ్చేసి హర్ష. వీళ్ళ 6 వచ్చేసి ఇప్పటి వరకు గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన తెలుగువారుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళల్లో మొదటి తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే అర్జున్, 2వ వ్యక్తి వచ్చేసి హర్ష, మిగతా వాళ్ళు మిగతా స్థానాల్లో రావడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం మొత్తంలో కనుక చూసినట్లయితే భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్. ఇప్పటి వరకు మన భారతదేశంలో 56 గ్రాండ్ మాస్టర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇతను వచ్చేసి హర్ష ప్రస్తుతం భారతదేశం యొక్క 56వ గ్రాండ్ మాస్టర్ హర్ష భరత కోటి. ఇతని పూర్తి పేరు హర్ష భరత కోటి. నెక్స్ట్ వచ్చేసి అండర్ 19 ఆసియా కప్ 2018 విజేత భారత్. సో అండర్ 19 ఆసియా కప్ 2018 బంగ్లాదేశ్లో జరగడం జరిగింది. ఈ బంగ్లాదేశ్లో జరిగిన దీంట్లో ఫైనల్లో శ్రీలంక పైన మన భారతదేశం ఘన విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎక్కడ జరిగింది, బంగ్లాదేశ్లో. దీంట్లో ఎవరి మీద ఫైనల్లో మన భారతదేశం గెలిచింది, శ్రీలంక మీద భారతదేశం గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ కప్పుని ఎవరు గెలిచారు, భారతదేశం. సో ఇది భారతదేశం ఇప్పటి వరకు కూడా ఈ అండర్ 19 ఆసియా కప్పు 2018 గెలిచింది, 8వ కప్పు. ఇంతకుముందు ఇది మొత్తం కూడా మనం చూసినట్లయితే 6వ అండర్ 19 ఆసియా కప్పు మన భారతదేశం గెలిచింది. దీనికంటే ముందు 5 గెలిచింది, ఇప్పుడు ఇది గెలిచింది, 2018 గెలుచుకుంది, 6వదని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ అండర్ 19 ఆసియా కప్ 2018 మొత్తం 8 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చేసి యశస్వి జైస్వాల్కి, మన భారతదేశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా మోస్ట్ రన్స్లో వచ్చేసి యశస్వి
జైస్వాల్కి, అదేవిధంగా మోస్ట్ వికెట్స్ ఎక్కువ వికెట్స్ తీసిన వ్యక్తి వచ్చేసి సిద్ధార్థ్ దేశాయ్. ఈ అవార్డులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత్ టీనేజర్ కీర్తన ప్రపంచ స్నూకర్ టైటిల్ను గెలుచుకుంది. సో ఈమె భారత టీనేజర్ అయిన స్నూకర్ టోర్నమెంట్ స్నూకర్ ప్లేయరు. సో ఈమె ఈ అండర్ 16 స్నూకర్ టోర్నమెంట్ ఫైనల్లో బెలారస్కి చెందిన ఆల్బినా లేస్చుక్ మీద గెలవడం జరిగింది. 3-1 తేడాతో గెలిచింది. కాబట్టి ఈమె భారత టీనేజర్ అయిన కీర్తన ప్రపంచ స్నూకర్ టైటిల్ని గెలుచుకుందని మనం చెప్పుకోవచ్చు. ఈమె పేరు వచ్చేసి కీర్తన. ఈమె ఎవరి మీద గెలిచింది? బెలారస్కి చెందిన ఆల్బినా లేస్చుక్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్లో మొట్టమొదటి పెట్టుబడిదారుల సదస్సు. సో ఉత్తరాఖండ్లో లేటెస్ట్గా మొట్టమొదటిగా పెట్టుబడిదారుల సదస్సుని మన దేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించాలని చెప్పేసి దానికోసంగా దీన్ని మొట్టమొదటిగా ఆహ్వానించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డెహ్రాడూన్లో, ఉత్తరాఖండ్ యొక్క రాజధాని అయిన డెహ్రాఖండ్లో ఈ ఇన్వెస్టర్ సమిట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఇది మొత్తం 2 రోజుల పాటు జరుగుతుంది ఈ సదస్సు. ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ రాజధాని అయిన డెహ్రాడూన్లో ఇది జరుగుతుంది. సో ఈ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య. నెక్స్ట్ వచ్చేసి అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన బ్రెట్ కవనాఫ్. సో ఈ బ్రెట్ కవనాగ్ అనే వ్యక్తి యాక్చువల్గా ఇతని మీద లైంగిక దాడులకు సంబంధించి ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆరోపణలు ఉన్నందువలన ఇతన్ని ఎక్కువగా వ్యతిరేకించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ దీని గురించి ఒక మనం చూసినట్లయితే విచారణ కూడా వేయడం జరిగింది. సో ఆ విచారణలో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు తేల్చడం జరిగింది. దీంతో ఈ బ్రెట్ కవనాగ్ని సుప్రీంకోర్టు యొక్క 14వ జస్టిస్గా లేటెస్ట్గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇతన్ని ప్రమాణ స్వీకారం చేయించింది వచ్చేసి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ జాన్ రాబర్ట్స్. అమెరికా అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్ యొక్క గాంధీ నాట్వర్ థాకర్ అస్సాంలో మరణించడం జరిగింది. సో ఇతను మనం చూసినట్లయితే ఇతన్ని పాపులర్గా నాగాలాండ్ యొక్క గాంధీగా పిలవడం జరుగుతుంది. ఇతను పద్మశ్రీ అవార్డును కూడా గ్రహించడం జరిగింది. సో ఇతను యాక్చువల్గా మనం చూసినట్లయితే చుచౌలి గాంలో, నాగాలాండ్లోని చుచౌలి గాంలో ఈయన ఒక గాంధీ ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ గాంధీ విలువలు ఏవైతే ఉంటాయో, ట్రూత్ కానీ అదేవిధంగా అహింస కానీ ఇలాంటి వాటిని ఫాలో అయ్యే విధంగా ఇతను ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సో కాబట్టి ఇతను ఈ నాగాలాండ్లో ఇతన్ని పాపులర్గా గాంధీ అని చెప్పేసి, నాగాలాండ్ యొక్క గాంధీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇతనికి పాపులర్గా నాగాలాండ్ యొక్క గాంధీ అనే బిరుదు ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇతను లేటెస్ట్గా అస్సాంలో మరణించడం జరిగింది. ఇతను పద్మశ్రీ అవార్డును కూడా గ్రహించి ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ డే 8 అక్టోబర్. సో ప్రతి సంవత్సరం కూడా మనం 8వ తేదీన ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఎందుకు జరుపుకుంటామంటే, యాక్చువల్గా ఈ భారత వైమానిక దళం అధికారికంగా 1932 అక్టోబర్ 8వ తేదీన ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది. సో కాబట్టి ఆ స్థాపించిన రోజు ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుంచుకొని మనం ప్రతి సంవత్సరం కూడా 8వ తేదీన ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకుంటున్నాం. సో ప్రస్తుతం 2018లో ఈ భారత వైమానిక దళం జరుపుకుంటున్న ఇది ఏదైతే ఉందో ఎయిర్ ఫోర్స్ డే, ఇది 86వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంగా మనం చూసినట్లయితే ఈ సంప్రదాయాలని కొనసాగించడం కోసంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిందూన్, గజియాబాద్లో ఉన్న హిందూన్ వద్ద ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఒక భారీ పెరేడ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ వేడుకను కూడా అక్కడ ప్రణాళిక చేయడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా పార్టిసిపేట్ చేశారు. మన ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మిలిటరీ చీఫ్ రావత్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసి తజికిస్తాన్లో 3 రోజుల సందర్శనలో అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్. సో లేటెస్ట్గా 3 రోజుల సందర్శన కోసంగా తజికిస్తాన్ దేశాన్ని సందర్శించడానికి మన రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ వెళ్ళడం జరిగింది. సో తజికిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చేసి యమమౌలి రెహమాన్. తజికిస్తాన్ క్యాపిటల్ దుషాన్బే. కరెన్సీ, దీనికి 2 కరెన్సీస్ ఉన్నాయి, తజికిస్తానీ సొమోని అదేవిధంగా రూబెల్. ఈ 2 కూడా తజికిస్తాన్ దేశం యొక్క కరెన్సీస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే జపాను అదేవిధంగా మన భారతదేశం ఈ 2 మధ్య కూడా ద్వైపాక్షిక
సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింత బలపరచడం కోసంగా మ్యారీటైమ్ వ్యాయామం జిమెక్స్ 2018 లేటెస్ట్గా విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జపాన్ యొక్క మ్యారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు దీంట్లో నుంచి షిప్స్ ఏవైతే వచ్చినాయో కాగా కానీ, అదేవిధంగా ఒక ఇసుమో క్లాస్ హెలికాప్టర్ డిస్ట్రాయరు, అదేవిధంగా ఇనాజుమా ఒక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయరు, అదేవిధంగా జపాన్ మరియు భారతదేశం నుంచి మనం చూసినట్లయితే జిమెక్స్ 18 మధ్య ఈ రెండింటి మధ్య ఈ సముద్ర వ్యాయామంలో పాల్గొనడానికి ఈ జపాన్ నుంచి కాగా కానీ, ఇసుమో క్లాస్ హెలికాప్టర్ డిస్ట్రాయర్ కానీ, అదేవిధంగా ఇనాజుమా ఇది ఒక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, ఇవన్నీ కూడా జపాన్ నుంచి భారతదేశానికి లేటెస్ట్గా భారతదేశం యొక్క ఈ విశాఖపట్నం తీరానికి చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశం నుంచి చూసినట్లయితే జేఎంఎస్ ఎస్టీఎఫ్ షిప్స్ జపాన్ ఇండియా మ్యారీటైమ్ వ్యాయామం యొక్క 3వ ఎడిషన్లో భారతీయ నౌకాదళ తూర్పు ఫ్లీట్ వార్డులతో ఇది పాల్గొనడం జరుగుతుంది. మన భారతదేశం ఇప్పుడు 2018లో ఈ విశాఖపట్నంలో జరిగేది ఇది 3వ ఎడిషన్. యాక్చువల్గా 2వ ఎడిషన్ వచ్చేసి 2013 ఇక్కడ చెన్నైలో నిర్వహించడం జరిగింది. సో ఇది వచ్చేసి 3వ ఎడిషన్ కాదు, ఇది 2వ ఎడిషన్. ఇప్పుడు జరిగేది 3వ ఎడిషన్. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా 2018లో ఈ జపాన్కి భారతదేశానికి ఈ రెండింటికి మధ్య మ్యారీటైమ్ వ్యాయామం జిమెక్స్ 18 విశాఖపట్నంలో లేటెస్ట్గా ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం 10 రోజుల పాటు జరుగుతుంది. సో ఇది 2వ ఎడిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేది ఇప్పుడు జరిగే 2018లో జరిగేది 3వ ఎడిషన్. 3వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? విశాఖపట్నంలో జరుగుతుంది. 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది 2013. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క పేరు ఏమిటి? జిమెక్స్ 2018. నెక్స్ట్ వచ్చేసి రిచీ బెనౌడ్కు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ లెజెండ్గా గుర్తింపు. సో ఇక్కడ ఈ ఆస్ట్రేలియా యొక్క మాజీ క్రికెటర్ అయిన రిచి బెనౌడ్కి స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ లెజెండ్గా వాళ్ళు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ 2015 ఇతను యాక్చువల్గా 2015 ఏప్రిల్లో చనిపోవడం జరిగింది. సో ఇతను ఈ ఆస్ట్రేలియాకి చెందిన చాలా గొప్ప క్రికెటర్గా మనం చెప్పుకోవచ్చు. ఇతనికి ఈ ఆస్ట్రేలియా క్రీడాకారుల 40వ లెజెండ్గా ఇతన్ని ప్రకటించడం జరిగింది. ఇతనికి ముందు వచ్చేసి ఈ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ లెజెండ్గా 39 మంది ఉన్నారు. సో ప్రస్తుతం ఇతను వచ్చేసి 40వ వ్యక్తి. ఇతను సర్ డొనాల్డ్ బ్రాడ్మాన్, అదేవిధంగా కిత్ మిల్లర్ వీళ్ళిద్దరూ కూడా ఈ క్రికెట్కి సంబంధించిన ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ లెజెండ్గా గుర్తింపు పొందిన వ్యక్తులు. ఇతని తర్వాత ఇతను 3వ వ్యక్తి, ఈ హోదా వచ్చిన 3వ వ్యక్తి క్రికెటర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? దుబాయ్లో, యుఏఈలోని దుబాయ్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి డేవ్ రిచర్డ్సన్. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వర్గాల నుండి ఎంటర్ప్రీనర్కు సహాయంగా కర్ణాటక ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని ప్రారంభించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయంగా ఈ కర్ణాటక ప్రభుత్వం ఈ ఉన్నతి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయిన ప్రియాంక్ ఖార్గే ఈ పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకం కింద మనం చూసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 20 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళకి ప్రారంభ ఏదైనా కొత్తగా ఎంటర్ప్రీనర్స్ని డెవలప్ చేయడం కోసంగా ఈ వ్యవస్థాపకుల్ని ఎండ్ టు ఎండ్ అండర్గ్రౌండ్ ఫౌండేషన్కి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ పథకం పేరు ఉన్నతి పథకం. కర్ణాటక ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు? హెచ్డి కుమారస్వామి. గవర్నర్ వాజుభాయ్ వాలా. సో ఇవి ఈరోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.